ఈనాటి వార్త న్యూస్కి స్వాగతం. రాజకీయ ప్రవేశం ద్వారా ప్రజలకు సేవ చేయాలని మండల పరిషత్ ఎన్నికల్లో గోరంట్ల పట్టణంలోని 4వ ఎంపీటీసీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గోరంట్ల మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ రాజారెడ్డి భార్య నాగవేణి. స్థానిక నాయకులు ప్రజలు అండదండలతో అఖండ మెజారిటీ సాధించి విజయకేతనం ఎగరవేశారు. గోరంట్ల పట్టణంలోని 4వ ఎంపీటీసీగా గెలుపొందిన గోరంట్ల ఉప సర్పంచ్ రాజారెడ్డి భార్య నాగవేణి తన గెలుపుకు సహకరించిన ఓటర్ దేవుళ్లకు గోరంట్ల 4వ వార్డ్ ఎంపీటీసీ పరిధిలో ప్రజలకు స్థానిక మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణతో పాటు ఆయన సోదరులు మాలగుండ్ల మల్లికార్జునులతో పాటు మండల వైసీపీ నాయకులకు గోరంట్ల 4వ ఎంపీటీసీగా గెలుపొందిన పట్టణ ఉప సర్పంచ్ రాజారెడ్డి మరియు నాగవేణి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని 4వ ఎంపీటీసీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగవేణి 1059 ఓట్లతో గెలుపొందారు. ఈ సందర్భంగా గోరంట్ల 4వ ఎంపీటీసీగా గెలుపొందిన నాగవేణి ఆమె భర్త గోరంట్ల పట్టణ ఉప సర్పంచ్ రాజారెడ్డి మాట్లాడుతూ, ప్రజలు మా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి సమాజ సేవకు కట్టుబడి ఉంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఓటు వేసి గెలిపించిన ఓటరు దేవుళ్లకు రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలియజేశారు. గోరంట్ల పట్టణంలోని 4వ ఎంపీటీసీగా గెలుపొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాజారెడ్డి భార్య నాగవేణి. నమస్కారం. నేను 4వ ఎంపీటీసీ అభ్యర్థి అయిన నాగవేణి నా పేరు. నాకు ఈ అవకాశం కల్పించిన మంత్రి శంకర్ నారాయణ గారికి, వారి తమ్ముడు మల్లికార్జున గారికి, మండల వైసీపీ నాయకులకి, ఓట్లేసి కల్పించిన ప్రజలకి నా ధన్యవాదములు. నేను ఇలా వెళ్ళా అందుబాటులో ఉంటానని ప్రజలందరికీ, నన్ను ఓట్లేసి కల్పించిన ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదములు.